हाय गाइस, अंदर के गुड मॉर्निंग एंड विश यू ए वेरी हैप्पी भोगी टू एवरी वन. भोगी అంటే తెలిసిందేగా, ఎప్పుడు లేవంది. ఈ రోజు లేచి ఫస్ట్ సెమ్ బుక్స్, సెకండ్ సెమ్ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్, 10th క్లాస్ బుక్స్, మిగిలిపోయిన బుక్స్ అన్ని బయట తీసుకొచ్చి కాల్ చేయడమే. అది ఆల్రెడీ ఇక్కడ కొంతమంది కాల్ చేస్తున్నారు. అంత చిన్నపిల్లలు నాకంటే ముందు లేచి అప్పుడే మంట కూడా వేశారు. నేను ఇంకా మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఒక్కడెత్తల. ఇప్పుడు నేను పోయి వాళ్ళని లేపుకోవాలి ఫస్ట్. ఇంకేం లేదులే, వాళ్ళు లేచేసరికి 7 అయ్యింది, ఇంకా మంట లేదు, ఏమీ లేదు. ఈ రోడ్ చూడండి, అప్పుడే రోడ్డు మీద ఎంత పెద్ద మంట వేసాడు. వాళ్ళనేముందిలే ఇదిగో అందరు వేస్తున్నారు, 7 కూడా వేశారు. వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 5:30 అయింది, నేను వచ్చి లేపేసరికి ఇప్పుడికి లేచారు. ఇంకా మేము తొందరగా స్టార్ట్ చేసి వేరే వాడికి కూడా ఫోన్ చేశాను, వాడు కూడా వస్తున్నాడు. స్టార్ట్ చేసి మొత్తం ఇంక వేసుకోవాలి. ఒక్కొక్క జేఈ మెయిన్స్ టెక్స్ట్ బుక్ తెచ్చి ఒక్కొక్క పేజ్ చింపి మంటలో వేస్తూ ఉంటే బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబ్బా, చా కానీ మన దగ్గర లేవు ఇప్పుడు. అయ్యి ఇంకెంత సేపు రా బాబు, వేయండి తొందరగా. వెలిగింది. ఇక్కడ బయట 18 డిగ్రీస్ ఉంది, బాగా చల్లగా ఉంది. ఈ చలిలో ఈ మంట ముందు నుంచి ఉంటే ఆహా భలే ఉంది, బాగుంది. మా వాళ్ళు దొరికిన కట్టెలు, ఇంట్లో ఉన్న చెత్త చెదారం మొత్తం తెచ్చేసారు మంటలో. యాక్చువల్లీ నేను వెళ్ళి మొత్తం చూద్దాం అనుకున్నాను. నిన్న ఈవినింగే మనకి కట్టెలు అలాంటి ఏమో దొరుకుతాయేమో అనుకున్నాం, కానీ అలా లేదు. సో ఇంక పొద్దున ఏ దొరికితే వాటితో వేసేస్తాం. మనకి ఏదైతే ఏముంది, మంట రావాలంతేగా. తెలిసిందేగా, మంట వేయటం, ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ, స్నాప్చాట్లో ఒక స్నాపు, వాట్సాప్లో ఒక స్టేటస్, ఈ మూడు పెట్టాలిగా ఇంకా. సో ఈ మూడు పెట్టాలంటే ఫోటోలు దిగాలిగా. సో మా వాళ్ళని ఫోటోలు దిగుతున్నారు అన్నమాట. ఆహా ఇటు కూర్చుంటే ప్రశాంతంగా ఉంది, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మొత్తం మనం వేసినవి అన్నీ కాలిపోయినాయి, ఇప్పుడు వీటిని రివర్స్లో తిప్పి పెట్టాలి. అటువైపు మొత్తం కాలిపోయింది. ప్రతి సంవత్సరం జరిగేది ఇది, మంట వేసుకొని అయిపోయాక ఇంకా చివరిలో వాటర్ పెట్టుకుంటారనమాట స్నానం చేయడానికి. సో వీటితోనే చేస్తారు స్నానం కూడా, అంటే మొత్తం అని కాదు, అందరూ కొంచెం కొంచెం వాళ్ళు స్నానం చేసి వాటర్లో కలుపుకొని స్నానం చేస్తారు. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. అండ్ ఇంకా సో మనం ఇవాళ వాళ్ళ మాస్టర్ మూవీ రిలీజ్ అంట. సో సంక్రాంతి అంతనే సినిమాలు కదా, సో మేము వాళ్ళ మాస్టర్ మూవీకి వెళ్తున్నాం విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లో. సో నేను మళ్ళీ మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఐ టైమ్ 10:45 అయింది, మేము వచ్చేసాం. మేము 10 బయలుదేరాం గుంటూరులో, ఇప్పుడు వారధి మీదకి వచ్చేసాం విజయవాడ. మా మూవీ వచ్చేసి 11:30కి. సో ఇప్పుడు 11 కల్లా వెళ్ళిపోవాలి ట్రెండ్ సెట్ దగ్గరికి. 11:15 కల్లా వెళ్తే 11:30కి స్టార్ట్ మూవీ. అయినా ఇక్కడ నుంచి ట్రెండ్ సెట్ ఎంతోసేపు పట్టదు, జస్ట్ 5 మినిట్స్ పడుతుంది. ఆ దగ్గరికి వచ్చేసాం. సో చిన్నగా వెళ్ళొచ్చు. ఇక మనం ట్రెండ్ సెట్ దగ్గరికి అయితే వచ్చేసాం కరెక్ట్గా. మనం అనుకున్నట్టే 11:05 అయింది టైము. ఇంకా మనకి 25 మినిట్స్ టైం ఉంది. ఇంకా మనకి ఇద్దరు ఫ్రెండ్స్ కావాలి, ఈలోపు వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఈలోపు నేను వెళ్ళి బైక్ పార్క్ చేసేసి నేను వెయిట్ చేస్తాను. వాళ్ళు వచ్చేసారంటే కాల్ చేశారు నాకు, దగ్గరికి వచ్చేసామన్నారు. సో నేను వెళ్ళి కింద పార్కింగ్ చేసి వెయిట్ చేయాలి. యాక్చువల్లీ హర్షిత్ ఇక్కడే ఉంటాడు విజయవాడలోనే. సో అజిత్ ఏంటంటే మార్నింగ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కని వచ్చాడు. సో ఇంకొకేసారి ఇటు వచ్చేస్తున్నాడు వాడు ఆ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి. చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ మాల్ దగ్గర, అందరు సినిమాకే అనుకుంటా. సో నేను ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోయి ఇంకో వాళ్ళు పైన వెయిట్ చేయాలి.
వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే. సో ఇది వచ్చేసి మాల్, ట్రెండ్సెట్ మాల్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం రావటం ఇక్కడికి, ఇంతవరకు రాలేదు. బాగానే ఉంది, కాకపోతే కొంచెం చిన్న మాల్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంత పెద్ద పెద్ద మాల్స్ కాదు, జస్ట్ చిన్న మాల్. అండ్ హర్షిత్ వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా వెళ్ళిపోవటమే డైరెక్ట్ మూవీ థియేటర్ దగ్గరికి. మాల్లో అయితే అన్నీ ఉన్నాయి, గేమ్స్, బౌలింగ్, ఫుడ్ కోర్ట్లో కూడా చాలా ఉన్నాయి. లండన్ షేక్స్ ఉంది. అండ్ ఇక్కడ ట్రెండ్ సెట్లో మనకి బార్బిక్యూ ప్రైడ్ ఉంది. ఇంక మనకు టైం అయిపోయింది, ఇంకా 11:59 మేము వచ్చేసాం మూవీ థియేటర్ దగ్గరికి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోవటం టికెట్ చూపించి, ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసాం టికెట్. బాబాయ్ శానిటైజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన ఈ ప్రాసెస్ మట్టికి బాగా అలవాటు అయిపోయింది అందరికీ. ఇంకా ఇది సినిమా థియేటర్ లోపల వచ్చేసి, అంటే ఐ మీన్ ఇదంతా స్నాక్స్ ఇక్కడ అంతా. మాది వచ్చేసి స్క్రీన్ 5 అనమాట. ఇక్కడ మొత్తం ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో నాకు 5 ఉన్నాయి అనుకుంటా. మాది వచ్చేసి స్క్రీన్ 5. యాక్చువల్లీ మనకి క్యాఫ్టీరియా మనకి పని లేదు, ఎందుకంటే స్క్రీన్ 5 మాది. సినిమా టికెట్ 220 అయితే ఇక్కడ క్యాఫ్టీరియాలో తింటే మనకి 2000 అయిద్దేమో. సినిమా ముందు వేసినట్టు 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ ఏమైనా తిన్నా కానీ మనం 2 గాజులు అమ్ముకోవాలి. అయ్యా చాలాసేపుడుకి ఇంకా లోపలికి వదిలేడు. ఇప్పుడు టైం అంటే టైం ఫాలో అవ్వాలా, 11:30 అనగానే 11:30కి వదిలాడు. ఒక 2 మినిట్స్ ముందు వదిలితే ఏం పోయింది, లోపలికి వెళ్ళి కూర్చుంటాను. ఇప్పుడు మీకు థియేటర్ చూపిస్తా చూడండి. ఇదే మన ట్రెండ్సెట్ మాల్, క్యాపిటల్ సినిమా. చాలా బాగుంది థియేటర్ లోపల, ఎక్కడా చాలా నచ్చింది. సో గ్యాప్ 1/1 గ్యాప్ అనమాట. సో సినిమా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యింది. సో మూవీ అయిపోగానే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. మూవీ అయితే అయిపోయింది, మేము ఇప్పుడు వచ్చేసి మెక్డీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో మూవీ అయితే నాకు నచ్చింది, యావరేజ్గా ఉంది. విజయ్ తలపతి యాక్టింగ్ బాగా చేశాడు, తన స్టైల్ బాగుంది. మళ్ళీ నేను బాగాలేదన్నాను, యావరేజ్ ఉందన్నాను, మళ్ళీ నా మీద పడమాకండి. నచ్చింది, బాగానే ఉంది పర్ల. సో మూవీ ఎలా ఉంటే మనకేముందిలే. సో మేము మెక్డీ అయితే వచ్చేసాం. మేము మెగ్డీ లోపలికి అయితే వచ్చేసాం. సో మేము వచ్చేసి వెజ్ మహారాజా మీల్ ఒకటను, 3 నాన్ వెజ్ మహారాజా మీల్ చెప్తాం అనుకుంటున్నాం. సో మనకి వెజ్ మీల్ వచ్చేసి 279 అండ్ నాన్ వెజ్ మ్యాక్ మీల్ వచ్చేసి 865 అండ్ 3 మెంబర్స్కి. అండ్ మేము 3 పెరి పెరి స్పైస్ మిక్స్ చెప్పాం. సో మొత్తం వచ్చేసి 1260 అయింది. మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇప్పుడు. మనకు వచ్చేసి మీల్లో 4 ఫ్రెంచ్ ఫ్రైస్, 4 పెప్సీ అండ్ మనకి 4 మహారాజా మ్యాక్ ఇస్తాడు. అందులో 3 నాన్ వెజ్ చెప్పాం, 1 వెజ్. అండ్ ఇప్పుడు పెరి పెరి అయితే మనకి ఫ్రైస్ సపరేట్గా ఇస్తాడు, పెరి పెరి సీజనింగ్స్ 3 సపరేట్గా ఇస్తాడు. సో మనమే మిక్స్ చేసుకోవాలి వాటిని. సో అలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తాడు, మనమే వాటిని ఫ్రైస్తో కవర్ కూడా వాడేస్తాడు. సో అందులో మనం షేక్ చేసేసుకోవటమే. నాకు మెక్డీ గురించి ఒకటే ఒకటి బాగా కోపం వస్తుంది, ఏంటంటే వాడు అంత పెద్ద టీవీ పెట్టి మెక్ ఫ్లర్రీ అని డెజర్ట్స్ అని అవి వేస్తాడు. వాడిని అడిగితే మాత్రం సార్ సారీ సార్ నాట్ అవైలబుల్ అంటాడు, మిషన్ పని చేయట్లేదు అంటాడు, కరెంట్ లేదంటాడు, పెట్రోల్ లేదంటాడు, ఏది పడితే అది చెప్తాడు. మరి ఆడ పెట్టడం ఎందుకు వాడు టీవీ మీద? మాజీ చాలా ఫీల్ అయ్యాడు మెక్ ఫ్లర్రీ లేకపోవటం వల్ల. ఏదో ఈసారి ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్తో మేనేజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అండ్ ఇలా మనం పెరి పెరి సీజనింగ్తో ఫ్రెంచ్ ఫ్రైస్ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి చికెన్ మహారాజా మ్యాక్ బర్గరు. అండ్ ఇది ఇంకోటి వచ్చేసి మనకి వెజ్ మహారాజా మ్యాక్. సో రెండిటికి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇందులో చికెన్ ఉంటుంది. సో అందులో మేము ప్యాటీ పెడతాడు, పొటాటో ప్యాటీ. చాలా పెద్దగా అయితే ఇస్తాడు, అది తినడానికి మనం మొహం అంతా పూసుకుంటాం అది.
సో అదనమాట వాళ్ళకి ఇంకా పిచ్చ పిచ్చ నిద్ర వస్తుంది. పొద్దున్నే 4కి లేచాము, 4:30కి లేచాను. ఇక్కడి నుంచి మళ్ళీ గుంటూరు వెళ్ళాలంటే మాకు గంట పట్టిద్ది. వీడియో ఊరక చూడటం కాదు, సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి, రిక్వెస్ట్ అండి, ప్లీజ్ కొట్టండి. Stockholm lights, Stockholm lights.